करोना की वैक्सीन వచ్చేటప్పుడు వైరస్ కి విరుగుడు వచ్చేటప్పుడు ఈ ప్రశ్నలకు భారత ప్రభుత్వం ఇస్తున్న జవాబులు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఏడాదిలోగా భారత్ నుంచి వ్యాక్సిన్ వస్తుందని ప్రభుత్వం ధీమాగా ప్రకటించింది. అందుకోసం పలు సంస్థలు పని చేస్తున్నాయని అంటోంది. అయితే భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ సెకండ్ వేవ్ వస్తే ఇంకా డేంజర్ గా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అంటే వ్యాక్సిన్ వచ్చేదాకా కరోనాకు జనం బలి కావాల్సిందేనా? करोना केसुल्लो रिकवरी रेट एक्कुवगा उन्नट्लु केंद्र प्रभुत्वं चेप्तोंदि. कानी अदे समयंलो केसुल संख्य कूडा रोजुरोजुकु वेल संख्यलो पेरुगुतोंदि. वारं रोजुल्लोने 50,000 केसुलु पेरिगायि. भारत्लो करोना केसुल संख्य 159,000 दाटिंदि. मरणालु 4,500 दाटायि. इटुवंटि परिस्थितुल्लो करोना वैक्सीन पै सैंटिस्टुलु धीमागा चेप्तुन्नारु. वैक्सीन इप्पट्लो रादन्न निराशनु तोलगिंचे प्रयत्नं चेस्तुन्नारु. कानी एडादिलोने वैक्सीन वस्तुंदंटू प्रधान की साइंटिफिक एडवाइजर अयिन प्रोफेसर विजय राघवन चेप्तुन्नारु. ई पॉइंट मीद आयन प्रेस मीट लो फोकस चेयडं आसक्ति रेपुतोंदि. साधारणतः वैक्सीन 10-15 इयर्स इट टेक्स और कॉस्ट होती है 200 या 300 मिलियन डॉलर. अब हमारी कोशिश है कि जो 10 साल लगती है उसको एक साल में करना चाहते हैं. अगर एक साल में करना चाहते हैं तब हमें पैरेलल प्रोसेसिंग करनी पड़ेगी. हमारी वैक्सीन मैन्युफैक्चरिंग दुनिया में इट इज टॉप क्लास. करोना वायरस प्रपंच देशाल्लो अत्यंत वेगंगा विस्तरिस्तोंदी. अमेरिकालो करोना मरणाल संख्या 102,000 दाटिंदी. ट्रंप अंचनालनी मिंचिपोयिंदी. रेंडो स्थानंलो ब्राजील, मूडो स्थानंलो रशिया कोनसागुतुन्नायि. वास्तवानिकि यूरोप्लो केसुलु पेरिगिनप्पुडु ब्राजील, रशियाल्लो पेद्दगा केसुलु लेवु. భారత్లోను పెద్దగా కేసులు లేవు. కానీ యూరోప్ లో ఇప్పుడు కేసుల సంఖ్య తగ్గింది. అదే సందర్భంలో యూరోప్ లో కరోనా సెకండ్ వేవ్ రావొచ్చని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా రెండో దశ మరింత ప్రమాదకరంగా ఉంటుందని చెప్తోంది. యూరోప్ తర్వాత ఆ సెకండ్ వేవ్ ప్రభావం భారత్ మీద, ఇతర దేశాల మీద ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. అయితే సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రావడం అనేది సహజమని, కరోనా వైరస్ ను కంట్రోల్ చేసే బాధ్యత ప్రజలదే అని మన డాక్టర్లు చెప్తున్నారు. సెకండ్ వేవ్ ఎలా ఉండబోతుంది అనేదైతే నిజం. ఎందుకంటే మనం ఇప్పుడు లాక్డౌన్ తీయగానే అందరూ బయటకు వెళ్తారు, డెఫినెట్లీ కేసెస్ పెరుగుతాయి. సో ఒకసారి తగ్గిన కేసులు మళ్ళీ పెరగడాన్నే సెకండ్ వేవ్ అంటాం. సో ఇది ఇంకా వేరే ఏం కాదు, సేమ్ కేసెస్ మళ్ళీ కొత్తగా ఎక్కువ అవ్వడాన్ని సెకండ్ వేవ్. సో సెకండ్ వేవ్ ప్రివెన్షన్ అనేది ప్రజల చేతుల్లోనే ఉంది. సో అందరూ కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, అవసరం లేకుండా బయటకు రాకపోవడం, లెస్ దెన్ 10 ఇయర్స్ పిల్లలు, మోర్ దెన్ 60 ఇయర్స్ వాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితం అవ్వడం ద్వారా సెకండ్ వేవ్ని మనం మాక్సిమం అవాయిడ్ చేయొచ్చు. ఒకసారి కరోనా వచ్చిన వారికి మళ్ళీ రాదా అన్న అంశం ఇప్పుడు కీలకంగా మారింది. డాక్టర్లు మాత్రం కరోనా వచ్చి తగ్గినా మళ్ళీ రావచ్చని చెప్తున్నారు. సింగపూర్, దక్షిణ కొరియాలో ఇదే జరిగిందని ఉదాహరిస్తున్నారు డాక్టర్లు. వైరస్లు సాధారణంగా శరీరంలోనే నిర్వీర్యంగా ఉంటాయని, అవి రియాక్టివేట్ అవుతాయన్నది డాక్టర్ల మాట. ఒకవేళ ముందు కరోనా శరీరంలోకి రాకున్నా ఆ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉందన్నది వారి అంచనా. మొత్తం మీద సెకండ్ వేవ్ వస్తే అది ప్రమాదకారిగా ఉంటుందనేది వైద్యులు చేస్తున్న విశ్లేషణ. ఒకసారి వచ్చింది మనకి ఇంకా లైఫ్ లాంగ్ రాదు అనుకోవటానికి లేదు. సో ఈవెన్ కరోనా వచ్చిన పేషెంట్స్ కూడా ఆఫ్టర్ ఇన్ఫెక్షన్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళలో కనుక సెకండ్ వేవ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వస్తే అది ఇంకా సీరియస్గా రెస్పాండ్ అవుతుంది వాళ్ళ బాడీ. అండ్ కరోనాలో కూడా డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. మనకి ఈసారి ఒక స్ట్రెయిన్ నుంచి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే నెక్స్ట్ టైం ఇంకో స్ట్రెయిన్ నుంచి రావచ్చు. సో ఎవ్రీబడి, ఈవెన్ ద పేషెంట్ హూ ఎర్లియర్ హ్యాడ్ కరోనా అండ్ హీ హ్యాస్ రికవర్డ్, అంటే అతనికి మళ్ళీ కరోనా రాదనే గ్యారంటీ మాత్రం లేదు. భారత్ ఇప్పుడు ఫస్ట్ వేవ్నే తట్టుకోలేకపోతోంది. ఇక సెకండ్ వేవ్ అన్న మాట జనాన్ని భయపెడుతోంది. అందుకే ఈ భయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అదిగో వ్యాక్సిన్ అంటూ కొత్త ఆశలు రేపుతోంది. మొత్తం మీద వ్యాక్సిన్ వచ్చేదాకా జనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నది వైద్యులందరూ మూకుమ్మడిగా చెప్తున్న సలహా.